సంక్రాంతికి నాసామిరంగతో నాగార్జున ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పండుగకు విడుదల కోసమే అన్నట్టు కేవలం 3 నెలల్లోనే ఈ సినిమా సిద్ధం చేశారు. పోరించు మరియం జోష్ అనే మలయాళం సినిమాకు రీమేక్ ఇది. కొత్త దర్శకుడు విజయ్ బిన్నీకి ఈ సినిమాతో అవకాశమిచ్చారు నాగార్జున. ఇంతకీ సినిమా ఎలా ఉంది? నాగార్జునకు సంక్రాంతి హిట్ సెంటిమెంట్ మరోసారి కలిసొచ్చిందా? బీబీసీ కోసం సాహితి అందించిన రివ్యూలో చూద్దాం. 1980లలో గోదావరి జిల్లా అంబాజీపేటలో కిష్టయ్య అంటే నాగార్జున, అంజి అంటే అల్లరి నరేష్ అనే ఇద్దరి స్నేహితుల కథ ఇది. స్నేహంతో పాటు ప్రేమ, విశ్వాసం, పగ, ప్రతీకారం లాంటి భావోద్వేగాలతో కథ నడుస్తుంది. ఈ చిత్రానికి మాతృక పోరించు మరియం జోష్. చర్చ్ ఫెస్టివల్ నేపథ్యంలో జరిగితే తెలుగు రీమేక్లో అది సంక్రాంతి పండుగకు మార్చడం చాలా చక్కగా ఉంది. కిష్టయ్య, అంజి పాత్రల మధ్య ఉన్న స్నేహాన్ని పరిచయం చేస్తూ ఫీల్ గుడ్ ఎమోషనల్తో కథ మొదలవుతుంది. బాల్యంలో వాళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు మనసును హత్తుకునేలా ఉంటాయి. ఈ రెండు పాత్రల మధ్య కెమిస్ట్రీ చిత్రానికి ఆయువు పట్టు. ఈ కథని స్క్రీన్ ప్లే చేసుకున్న విధానం కూడా బాగుంది. అదే సమయంలో చిన్నతనంలోనే కిష్టయ్య, వరాలు అంటే ఆశికా రంగనాథ్ పాత్రల మధ్య చిగురించిన ప్రేమ, తరువాత వారి మధ్య ఎడబాటు, ఇవన్నీ ప్రేమ కథకు బలాన్ని చేకూర్చుతాయి. సినిమాలో మరొక ఉప ప్రేమ కథ కూడా ఉంది. భాస్కర్ అంటే రాజ్ తరుణ్, కుమారి అంటే రుక్సర్లది ఆ కథ, ఇది కూడా కథలో కీలకమే. ఇదొక మలయాళం కథ అని ఎక్కడా అనిపించదు. దీనిలో ఎమోషన్లను కొత్తగా ప్రజెంట్ చేశారు. అటు కిష్టయ్య, అంజీ పాత్రల మధ్య ఎమోషన్, ఇటు కిష్టయ్య, వరాలు మధ్య ప్రేమని ప్రేక్షకుడు ఫీలవుతాడు. కొన్ని సన్నివేశాలని మాతృక కంటే మెరుగ్గా తీశారు. ద్వితీయార్ధంలో కోనసీమలోని జగన్నతోట ప్రభల తీర్థం నేపథ్యాన్ని తీసుకున్న విధానం ఆకట్టుకునేలా ఉంది. పల్లెటూరి కథలు నాగార్జునకు భలే నప్పుతాయి. ఇందులో కిష్టయ్య పాత్రలో ఆయన ఒదిగిపోయారు. ఆయన లుక్, డైలాగ్ చెప్పే విధానం, యాక్షన్లో మాస్ అన్నీ ఆకట్టుకుంటాయి. చాలా రోజుల తర్వాత ఆయన ఒక ప్రేమ కథ టచ్ చేశారు. అది కూడా అందంగా తెరపైకి వచ్చింది. విరామం సన్నివేశంలో సైకిల్ చైన్ లాగే సీక్వెన్స్తో ఫ్యాన్స్కి పండగలా అనిపించింది. నాగార్జున తర్వాత అంత నిడివి ఉన్న పాత్రలో కనిపించారు అల్లరి నరేష్. అంజి పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశారు. అశికా రంగనాథ్కు కీలకమైన పాత్ర దక్కింది. రాజ్ తరుణ్ కూడా ఆకట్టుకున్నారు. రుక్సర్, మిర్నా పాత్రలు కూడా కథలో కీలకమే. సినిమాని 3 నెలల్లో ఎలా తీయాలో నాసామిరంగ విడుదలైన తర్వాత పుస్తకం రాసిస్తాం అని ప్రకటించారు నాగార్జున. నిజంగా ఈ సినిమా చూస్తే ఆయన పుస్తకం రాసి ఇవ్వాల్సిందే అనిపించింది. అందరూ చాలా చక్కని పనితీరు కనబరిచారు. పీరియడ్ టచ్ ఉన్న కథని ఇంత త్వరగా చేయడం మామూలు విషయం కాదు. ఎంఎం కీరవాణి పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకున్నాయి. దాశరథి శివేంద్ర కెమెరా పనితనం నీట్గా ఉంది. విజువల్స్ అన్నీ ఆహ్లాదకరంగా తీశారు. పాటల్లో మంచి కొరియోగ్రఫీ కనిపించింది. నాగార్జునతో పాటు ఇంతమంది నటీనటులని హ్యాండిల్ చేయడం పెద్ద టాస్క్. కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ ఈ విషయంలో మంచి పనితీరు కనబరిచారు. సంక్రాంతి కళ ఉన్న సినిమా ఇది. ఈ చిత్రాన్ని యుద్ధ ప్రాతిపదికన అన్నట్టుగా పండక్కి ఎందుకు విడుదల చేశారో సినిమా చూశాక అర్థమవుతుంది. నిజంగా పండక్కి రావాల్సిన సినిమానే ఇది. నాగార్జునకు ఈసారి సంక్రాంతి కూడా కలిసొచ్చిందనే చెప్పాలి.